పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం మనం తూల్పేట వద్ద ఉన్నాము. తూల్పేట వద్ద నుంచి శ్రీరామ నమామి సందర్భంగా శ్రీరామ శోభయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం మనం తూల్పేట వద్ద ఉన్నాము. ఏదైతే తూల్పేట దగ్గర శోభయాత్ర ప్రారంభించడం జరిగింది. సో ఇప్పుడే చాలా మంది ప్రేక్షకులు ప్రజలు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రతి ఏటా కన్నా ఈసారి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చినట్టుగా తెలుస్తుంది. చూడొచ్చు మీరు విజయల్లో డ్యాన్సులు కూడా చేయడం జరుగుతుంది. అలాగే పోలీస్ బందోబస్తు కూడా చాలా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఏదైతే శ్రీరామనవమి శోభయాత్ర జరుగుతుంది. సో దీనికి మనం విజువల్గా చూసుకోవచ్చు. శ్రీరామనవమి సందర్భంగా రాముని శోభయాత్ర ప్రారంభించడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ తూల్పేట నుంచి ప్రస్తుతం స్టార్ట్ చేశారు. తూల్పేట నుంచి బేగం బజార్ మీదకి రావడం జరుగుతుంది. అలాగే బేగం బజార్ నుంచి అఫ్జల్ గంజ్ వైపు, అలాగే అఫ్జల్ గంజ్ వైపు నుంచి హ్యాబిట్స్ నుంచి అలా వెళ్తూ వ్యాంశాల వరకు చివరు వెళ్తుండు. సో ఇక్కడ చూడొచ్చు మీరు గుర్రపు స్వామి మీద మహారాజులు కూడా ఉన్నారు. సో వీరు ఇక్కడ ఏదైతే ధూల్పేట నుంచి ఇక్కడ ప్రారంభమైందో, ధూల్పేట నుంచి అన్ని రకాలకు సంబంధించి గుర్రపు స్వారీ కానీ, ఒంటలు కానీ ఇవన్నీ లైన్లో నిలబెట్టి వెళ్ళడం జరుగుతుంది. అలాగే పోలీస్ బందోబస్తు కూడా చాలా గరిష్టంగా నిష్టగా ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ సిబి చెప్పినటువంటి పరిస్థితి. సో మొత్తానికి చూసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి ఏదైతే అనుకూలంగా ఏదైతే పోలీస్ సంబంధించి ఆ వారి నుంచి కూడా మనం అనడం జరిగింది. సో అన్ని ఏదైతే చర్యలకు సంబంధించి అన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ ఏదైతే ధూల్పేట నుంచి స్టార్ట్ అయిందో ఈ శోభయాత్ర, ధూల్పేట మీదుగా అలాగే బేగం బజార్ చుట్టూ తిరుగుతూ బేగం బజార్ నుంచి అఫ్జల్ గంజ్ వరకు, అఫ్జల్ గంజ్ నుంచి మళ్ళీ అదే రౌండప్గా ఏదైతే హ్యాబిట్స్ ఇవన్నీ చుట్టూ తిరుగుతూ మొత్తానికి చివరికి హనుమాన్ వ్యాయామశాల ఏదైతే కోటి హ్యాబిట్స్లో ఉందో హనుమాన్ వ్యాయామశాల అక్కడికి చివరగా చేరుకుంటుంది. సో మొత్తానికి ఇక్కడ ఈ శోభయాత్ర వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఇలాంటి డైవర్షన్స్, రోడ్ డైవర్షన్స్ కూడా జరుగుతున్నాయి. సో మొత్తానికి ఏదైతే ఇక్కడ శోభయాత్ర చూసారు, చిన్న పిల్లలతో సహా అందరూ మహిళలు కూడా చాలా ఎక్కువగా వచ్చారు ఇక్కడికి. సో వారిని కొంతమంది మనము మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. భయ్యా బోలి ఆప్ శోభయాత్రకి బారే మే బోలి. శ్రీ రామనవమి శోభయాత్ర బహుత్ హీ ప్రముఖ హై హైదరాబాద్ మే. రాజా సింగ్ జీ కే ఆనే కే బాద్ మే హిందుత్వ కా జో జాగృతి హుయీ హై వో సరాహనీయ హై, ఔర్ సారే హైదరాబాద్ శహర్ కో సుందర్ దుల్హన్ కీ తరహ సజాయా హై. స్పెషలీ యే జో ఏరియా హై బేగం బజార్, జో మార్వాడీ డామినేటెడ్ ఏరియాస్ హై, तो यहाँ पे हमारी हिंदुत्व शक्ति को देखने का मिलता है. और काफ़ी जोरों शोरों से दिन पर दिन साल हर साल प्रगति होती जा रही है इस शोभा यात्रा की. यहाँ से ये धूलपेट से शुरू हुआ, ये कैसे कैसे जाता, कौन से सेंटर से रुक के फाइनल कहाँ तक जाता है? ये इसका फाइनल होता है कोटी हनुमान व्यायामशाला स्कूल है, 7 बजे वहाँ पहुँचती है. ये धूलपेट से चालू आकाशपुरी हनुमान मंदिर से चालू होते हुए धूलपेट बेगम बाजार अपना सितंबर बाजार होते हुए कोटी पहुंचते हुए अल्टीमेटली कोटी हनुमान व्यायामशाला पहुंचती है. तो ये रात कितने बजे तक कौन से व्यायामशाला को? 8:30 बजे तक, 8:30 बजते हैं, बोलते हैं 8:30, लेकिन क्या होता है क्राउड के साथ में जैसा जैसा जलसा जमता जाता है वैसा वैसा टाइम बढ़ते जाता है. लास्ट ईयर भी 12 बजे से ऊपर ही हो बोल के मैं सुना था. हाँ। ये भी और ज्यादा टाइम लगता है क्या? हर साल यहाँ पे आने के लिए टाइम हम 2 बजे सोचे थे, लेकिन 4 बजे है, भक्तों का जमावड़ा लगा हुआ है, लेकिन आने के लिए टाइम लगेगा काफी. लास्ट साल से देखे तो ये साल पब्लिक कैसे आए, ज्यादा आया नहीं तो कम आया था? पब्लिक साल भर साल बढ़ते ही जा रहा है, पब्लिक का कम होने का चांस नहीं है, क्योंकि इस बार तो रामलला खुद मंदिर में बैठे हैं, तो इस बार हमारे हिंदुत्व का शक्ति और जागा है पूरे देश में. हम लोग सब भाग्यनगर मारवाड़ी नवयुवक मंडल से हैं, तो पहली बार हमारा ये स्टेज लगा हुआ है हमारे हिंदू भाइयों के स्वागत के लिए है, तो हम वेट कर रहे हैं रामलला के लिए. ये हमारा भाग्यनगर मारवाड़ी मंच, तो ये फर्स्ट टाइम हमारा ऑर्गेनाइजेशन का स्टेज लगा है, तो यहाँ पे हम 4,000 छाछ का वितरण कर रहे हैं और साथ में 3,000 सोन पापड़ी का वितरण कर रहे हैं. जो भी समाज बंधु हमारे साथ जुड़े हुए पूरे राजस्थानी समाज है, ये तो मिलके प्रसादी वगैरह सब कर रहे हैं, और पूरा जो भी रामनवमी का शोभा यात्रा आएंगी उनका स्वागत कर रहे हैं. ये स्वागत मंच है, तो बहुत जोरों से हम उनका स्वागत करेंगे और सब यहाँ पे
పీస్ఫుల్ సబ్ కార్యక్రమం హో రాయ్. థాంక్ యూ. సో మొత్తానికి ఏదైతే ఇక్కడ బేగంబార్ నుంచి మార్వాడికి సంబంధించి, మార్వాడి యూత్ సంబంధించి కానీ, మార్వాడి సంఘాలకు సంబంధించి కానీ ఈ శోభయాత్ర అన్ని సహాయక కేంద్రాలుగా ఉండి పాల్గొంటున్నారు. సో అలాగే ఏదైతే వాళ్ళు చెప్తున్నటువంటి బేగం బజార్ నుంచి సిద్దంబర్ బజార్, అలాగే మోహన్జాయి మార్కెట్ నుంచి కోటి నుంచి చివరిగా ఏదైతే హనుమాన్ వ్యాంశాల వరకు చేరుకుంటుందని ఈ శోభయాత్ర చెప్తున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా రామ శోభయాత్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఈ శోభయాత్ర పవనమైన శోభయాత్ర. గత 5 సంవత్సరాల నుంచి కూడా రామమందిర నిర్మాణం నిర్మించలేదు. ఈసారి నిర్మించి ఫస్ట్ టైము రాముల వారి కళ్యాణము అయోధ్యలో జరుగుతుంది. ఆ సందర్భంలో ప్రతి దేశంలో ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణము. ఇక్కడ చూడండి, మీరు ఎక్కడ చూసినా కూడా వేల మంది, లక్షల మంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ తిరుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మోదీ గారు రామ మందిర నిర్మాణం చేసిర్రు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైన వాతావరణం కల్పించిర్రు. దేశంలో ఎక్కడ కూడా పోరాటాలు, కొట్లాటలు, పంచాయతీలు, బ్లాస్ట్లు అవన్నీ లేకుండా మొత్తం సమూలంగా నిర్మించి శాంతియుత వాతావరణాన్ని నరేంద్ర మోదీ గారు నిర్మించినారు. ఇంకా 5 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారికి వస్తే భారతదేశం నంబర్1గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చంద్రయాన్ సక్సెస్ అయింది, 370 ఆర్టికల్ సక్సెస్, అయోధ్య రామ మందిర నిర్మాణం అయిపోయింది, జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడు ముస్లింలు కూడా బీజేపీకే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అంటే ఈ శోభయాత్రకి ఎంతమంది ప్రజలు వచ్చిరని చెప్పుకోవచ్చు, ఇంకా ఎంతమంది ప్రజలు రాబోతున్నారని చెప్పుకోవచ్చు? ఇప్పటి వరకు కనీసం 1-2 లక్షల మంది దాకా వచ్చారు. ఇప్పుడు నేను అక్కడ ఆకాశపురి నుంచి వస్తున్నా, అక్కడ లేదన్నా 50-60 వేల మంది ఉన్నారు. ఇక్కడ రోడ్డు మీద 1 లక్షకు మించి ఉన్నారు, 2 లక్షల మీద ఉన్నారు. ఇప్పుడు ఆ శోభయాత్ర బేగంబార్ వచ్చే వరకు 5-6 లక్షల మంది అవుతుండొచ్చు. ఇక శోభయాత్ర బేగంబార్ దూల్పేట నుంచి ప్రారంభమై ఎలా వెళ్తూ చివరికి ఎక్కడ వరకు వెళ్తుందంట? ఫస్ట్ ఆకాశపూర్ నుంచి స్టార్ట్ అయ్యి మంగళాట్ పోలీస్ స్టేషన్ నుంచి పురాణాపూల్ చౌరస్తా నుంచి జుమరాత్ బజార్, రాణి అవంతిబాయి స్టాచ్యూ, అక్కడ నుంచి బేగం బజార్ ఛత్రి, తర్వాత స్వస్తిక్ మిర్చి, సిద్దంబర్ బజార్ మస్జిద్, అక్కడ నుంచి గౌలిగూడ, అక్కడ నుంచి హనుమాన్ వ్యాయామశాలలో చివరిగా అయిపోతుంది. ఈ యాత్రలో, శోభయాత్రలో తక్కువ 10 నుంచి 15 లక్షల మంది పాల్గొంటున్నారు. వారు హనుమాన్ వ్యాయామశాలకు వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందని చెప్తారు మీరు? ఇప్పుడు 6 నుంచి 7 గంటలు అవుతుండొచ్చు. ఎందుకంటే యాత్ర స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ మంగళాట దాటిపోయింది, పురాణపూల్ దగ్గరలో ఉంది. ఇప్పుడు పురాణపూల్ వచ్చినాక జుమాద్ బార్, తర్వాత ఛత్రి దగ్గరికి వస్తుంది. యాత్ర 7 గంటల వరకు పరిసమాప్తం అవుతుంది. కానీ యాత్రకు ఎంతోమంది సతాయించారు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదని రాత్రికి టీవీలో యాడ్లు చూపెట్టారు. ప్రజలు చాలా భయభ్రాంతులకు గురయ్యారు. ఎట్లయితే పర్మిషన్ లేదన్నారో ప్రతి పబ్లిక్ కూడా అదే అనుకోరు. ఎట్లా ఇవ్వరు పబ్లిక్? మేము పాకిస్తాన్లో ఉన్నామా, బంగ్లాదేశ్లో ఉన్నామా, మాకు ఎందుకు పర్మిషన్ ఇయ్యరు? 80% ఉన్న హిందువులకు పర్మిషన్ ఎందుకు ఇయ్యరు అని పబ్లిక్ కూడా ప్రతి ఒక్కరు గట్టిగా అడిగి ప్రతి ఒక్కరు రోడ్డు బయటకు వచ్చారు. ఇప్పుడు పోలీస్ బందోబస్తు ఎలా ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడు? ఇక్కడ పోలీస్ బందోబస్తు అంటే నామమాత్రంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏ కాంగ్రెస్ గవర్నమెంట్కు అనుకూలంగా ఉన్నారో, మరి రామ భక్తులకు అనుకూలంగా ఉన్నారో తెలియదు, కానీ నామమాత్రంగా ఉంది. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన లేకుండా హిందువులు సర్వే జన సుఖినీయ భవంత్ అంటారు. ఎవరిని కొట్లాడరు, పంచాయతీ చేయరు, ఎవరికి కొట్టరు కూడా. హిందువులు అంటేనే శాంతి కాముకులు. మీరు ఎక్కడైనా చూడండి, ఎక్కడ గొడవలు జరిగినా హిందువులే తండ్రులు తింటారు, హిందువులే దెబ్బలు తింటారు, హిందువులే చనిపోతారు. మీరు చూడండి, పాకిస్తాన్ విభజన అప్పుడు 20 లక్షల మంది హిందువులు చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూడండి, హిందువులు ఎప్పుడు కూడా గొడవలకు ప్రేరితపద గారు. సర్వే జన సుఖినోభవంత అంటారు, అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి, అదే కాన్సెప్ట్తో హిందువులు ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. సో మరికొందరు ఉన్నారు, ఇంకోసారి చెప్పండి మీ పేరేంటి? నా పేరు జిఎస్ఎన్ మూర్తి అండి. సో చెప్పండి, మీరు శోభయాత్ర గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? పాయింట్ బ్లాంక్ మీరు టీవీ కవరేజ్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్. ఇక్కడ మన బేగంజార్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాము. నేను ఒకటే మాట అడగదలుచుకున్నాను, 400 ఏండ్లు వాడు మూర్ఖుడు, ఆడు బాబర్ గారు దేశంలో దండయాత్ర చేసిండు, 100 ఏళ్ళు కేసు నడిచింది, 100 ఏళ్ళు భారతీయుల విజయం అయింది, రామ మందిరం కట్టారంటే భగవాన్ సీతామాత ఆయన రాముంతలు అడుగుతుంది. ప్రతి భార్య అడుగుతుంది, నేను ఇంట్లో కిరాయికి ఇంట్లో ఉంటే నా భార్య అడుగుతుంది, నేను సొంత ఇల్లు ఎప్పుడు కొంటారు, ఒక ఫ్లాట్ ఎప్పుడు కొంటారు, ఒక ఇల్లు ఎప్పుడు కొంటారు. అయితే సీతామాత రాముని అడుగుతూ, రాముల వారిని అడుగుతుంది ఏమని, మన మహిళలు ఎప్పుడు కడతారు, మన మహిళలకు ఎప్పుడు వెళ్తాం. ఆయన ఒకటే మాట అన్నారు, ఇద్దరే ఇద్దరు ఉన్నారు ఈ ప్రపంచంలో, మోదీ అండ్ యోగి. మోదీ గారు వల్లభాయ్ పటేల్ రూపంలో జన్మించారు,
యోగి గారు విష్ణు భగవాన్ రూపంలో ఈ ప్రపంచంలోకి వచ్చారు. అందుకనే మా ఈ రెండు మంది గుడి కట్టడంలో మెయిన్ పాత్ర వాళ్ళది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా కేసు అయిందా సార్? పాకిస్తాన్ ఏదైనా మస్జిద్ కేసు అయిందా మీరు చెప్పండి? పాకిస్తాన్లో నా దేశంలో నా చెట్టు గాలి, నా భోజనము, నా నీళ్లు, నా ప్రతిదీ కూడా తింటారు. కొడుకులు పాడతారు పాకిస్తాన్ది. మీరు పోను రేఖ నుంచి వెళ్ళిపోండి, మరి వెళ్ళిపోండి. మీకు అంత బాగాలేకుండే ప్రతిదీ కూడా కావాలి, మీకు రిజర్వేషన్ కావాలి, మీకు ప్రతి దాంట్లో కావాలి. పాకిస్తాన్లో ఓటు హక్కు లేదు. ఒక హిందువునికి ఇల్లు కొట్టుకో, ఇంకొకటి ఇల్లు కొనుక్కోవాలి లేదు. ప్రైవేట్లో జాబ్ చేసుకొని బతకాలి. ఇక ప్రతిదీ కూడా మేము ఇస్తున్నాం. సో మొత్తానికి ఈ శోభాయాత్రలో రాజాసింగ్ ఎక్కడ జాయిన్ అవుతారు, ఎప్పుడు ఎక్కడ కలుస్తారు? ఇప్పుడు రాజా ఆకాశ్పూర్ నుంచి రాజాసింగ్ గారు బయలుదేరారు. ఇప్పుడు గారు కూడా చమన్ వరకు వెళ్తుంది కనీసం. ఎందుకంటే ఎండ చాలా ఉంది సార్, 46-47%. ఆల్రెడీ ఇప్పుడు అయోధ్యలో యూపీలో అయితే 48% ఉండొచ్చు, కొన్ని లక్షల కోట్ల మంది ఉండొచ్చు. నేను పోయి వచ్చాను యూపీ అయోధ్యకి, నేను కూడా పోయి వెళ్ళేసి వచ్చాను. ఈ యాత్ర అక్కడ ముగుస్తుంది. ఎక్కడ అది మన గడుగుల చమన్ దగ్గర ముగుస్తుంది. థ్యాంక్ యూ. చివరగా ఒక్క నిమిషము, మన భారతదేశం 80% ఉన్న హిందువులకు నా యొక్క మనవి, నా యొక్క ప్రార్థన ఏమంటే, 5 సంవత్సరాల నుంచి కూడా ఎవరు రామ మందిరం నిర్మించలేదు, అది నరేంద్ర మోదీ గారు నిర్మించరు. కావున మనమందరము ఆయన వెంబడి ఉండి, నరేంద్ర మోదీ గారి ఫ్యామిలీ మెంబర్గా ఉండి, నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేసి 400 పైన సీట్లు వచ్చే విధంగా చేయవలసిందిగా మనవి. కెమెరామ్యాన్ సుదర్శన్తో వెంకట్, దూల్పేట్ నుంచి.